ఓం నమ శివాయ కృష్ణపక్షం ధనుర్మాసంలో సోమవారం పూట అమావాస్య రానుంది ఈ అమావాస్య డిసెంబర్ పద్నాలుగో తేదీ ఉదయం తొమ్మిది గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు ప్రారంభమై మరుసటి రోజు మధ్యాహ్నం పన్నెండు గంటలతో ముగుస్తుంది సోమవారం పన్నెండు గంటల్లోపు రావి చెట్టును నిష్ఠతో ధ్యానిస్తూ ప్రదీక్షణలు చేస్తే గ్రహ దోషాలు తొలగిపోతాయి అంతేకాదు సోమవారం నాడొచ్చే అమావాస్యకు ఎంతో ఉంది ఆ రోజును సోమవతి అమావాస్య అని అంటారు సోమవతి అమావాస్య రోజున ఉపవాసం చేసి రావి చెట్టుకు నూటెమిది సార్లు ప్రదక్షిణలు చేస్తే జాతకం నుండే సకల దోషాలు తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు సోమావతి అమావాస్య రోజున శివారాధన చేసి రావి చెట్టుకు ప్రదక్షిణలు చేసి సోమావతి కథను ఒక్కసారి గుర్తు చేసుకుని ఉపవాస దీక్షను తీసుకుంటే ఎటువంటి జాతక దోషాలైనా తొలగిపోతాయి సోమావతి కథ వివరాల్లోకి వెడితే ఒకనొక ఊరిలో ఓ సాధువు ఓ వ్యాపారి వస్తూ ఉండేవాడు ఆయన ఒకసారి వచ్చినప్పుడు ఆ ఇంట్లో పెళ్లి కాని ఓ కన్యను ముఖం చూసి దీవించుకుండానే వెళ్ళిపోతాడు సాధువు దీవించకుండా వెళ్ళడానికి కారణం తెలియక ఆ కుటుంబం జ్యోతిష్యుణ్ణి సంప్రదిస్తుంది ఆ క్రమంలో ఆ జాతకం చూసిన జ్యోతిష్కుడు ఈమెకు వివాహం జరిగితే భర్త అనతి కాలంలోనే మరణిస్తాడని ఆమెకు వైధవ్యం ప్రాప్తిస్తుందని చెప్తాడు అది విని దిగ్భ్రాంతి చెందిన ఆ కుటుంబీకులకు ఆ జ్యోతిష్కుడు పరిష్కారం కూడా చెప్తాడు సింఘాల్ ప్రాంతంలోని ఓ చాకలి వద్ద కుంకుమ అడిగి నుదుట్న ధరిస్తే కన్యకు దోషం పోతుంది అంటాడు ఇదే తరహాలో చాకలి స్త్రీ వద్దకు చేరుకున్న కన్య సోమావతి అమావాస్య రోజున ఆమె నుంచి కుంకుమ పొందుతుంది ఆపై రావిచెట్టు చుట్టూ నూట ఎనిమిది సార్లు ప్రదీక్షణలు చేస్తుంది ఆమె జాతక దోషం కూడా అంతటితో తొలగిపోతుంది అందుకే సోమావతి అమావాస్య రోజున శివాలయాల్లో ఉండే రావి చెట్టు వెంట నూట ఎనిమిది సార్లు ప్రదీక్షణలు చేస్తే జాతక దోషాలు ఉండవని జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు అంతేకాదు ఈ రోజున పితృదేవతలకు పిండ ప్రదానం చేస్తే సంతృప్తి చెందుతారు తద్వారా వారి ఆశీస్సులు మనకు లభించి మంచి జరుగుతుందని చెప్తారు ఇక ఈ రోజున వివాహం కానివారు వివాహమైనవారు కూడా రావి చెట్టు చుట్టూ నూట ఎనిమిది సార్లు ప్రదీక్షణలు చేస్తే కోరుకున్న కోరికలన్నీ కూడా తీరుతాయి ఈ అమావాస్య రోజున పెళ్ళైనవారు పెళ్లి కోసం ఎదురు చూసేవారు రావి చెట్టుకు ఇప్పుడు చెప్పిన విధంగా పూజా విధానాలతో భక్తి శ్రద్ధలతో నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణలు చేస్తూ రాగి చెంబులో తెల్లని దారం ఉండవేసి అందులో దారం మునిగే వరకు నీళ్లను కాస్త పసుపును వేసి ఎడమ చేతిలో రాగి చెంబును పట్టుకుని పసుపు నీళ్లల్లో మునిగిన దారాన్ని కుడి చేత్తో పట్టుకుని ఓం శ్రీ అస్వస్థ వృక్ష రాజాయ నమ అని స్మరిస్తూ రావి చెట్టుకు నూట ఎనిమిది చుట్లు చుట్టాలి దారం చివరి కొసను మొదటి కొసకు ముడివేస్తూ మనసులో ఉన్న కోరికను నెరవేర్చమంటూ వేడుకోవాలి ఇలా చేయడం వలన మనసులో ఉన్న కోరికలను తీర్చుకోవడానికి చక్కటి రెమెడీ పూజ కోసం మీ ఆర్థిక శక్తి స్తోమత సామర్థ్యాన్ని బట్టి పూలదండలు కొబ్బరికాయ పండ్లు అగరొత్తులు దీపధూప నైవేద్యాలు ఇవన్నీ కూడా సమర్పించేటప్పుడు మానసిక సంతృప్తి చెందుతూ ఉంటుంది అప్పులు చేసి పూజ చేస్తే ఫలితం అనేది ఉండదు ఏదైనా సరే ధర్మబద్ధమైన కష్టార్జితంతో చేసేదానికే శుభ ఫలితాలు ఉంటాయి సోమవతి అమావాస్య రోజున శారీరక శక్తి కలిగిన వారు చేసి శక్తి కొలది పేదలకు ఉన్న ఏ జీవరాశులకైనా సరే ఆహార పానీయాల వంటివి అందిస్తే జాతకంలో ఉండే గ్రహ దోషాలు శాంతిస్తాయని పండితులు చెప్తారు అమావాస్య అంటే కారు చీకటి మరుసటి నుండి శుక్లపక్షం ప్రారంభం అంటే మన ప్రయాణం పౌర్ణమి అంటే వెలుగువైపు ప్రయాణం చేస్తుంది అందుకే అమావాస్య రోజు దైవ భక్తితో సత్కార్యాలు చేస్తూ ఉపాసకులు కావాలని సూచిస్తుంది దైవత్వం అంటే నీవు అందరి పట్ల అన్ని వేళలా సేవా దృక్పథంతో మేలు చేస్తూ నీ శక్తి కొలది ఎదుటివారికి ఏదో ఒకటిస్తూ ఉంటే అసలైన మానసిక సంతృప్తి అంటే ఏంటో తెలుస్తుంది మనం ఎంత సంపాదించినా అది శాశ్వతం కాదు ఏది నీ వెంట రాదు కానీ దాన ధర్మగుణం నీ వెన్నంటే ఉంటూ దైవత్వం సిద్ధింపచేస్తుందని ఇటువంటి మంచి రోజులు ఉపవాస దీక్షలు పూజల ద్వారా మనకి తెలియచేస్తోంది